అయ్యో నా పిల్లలు వచ్చేసారు. హాయ్ మా. హాయ్ మా. హాయ్ శివ. అమ్మా మెల్లగా రావచ్చు కదా, కింద పడితే ఏమై ఉండేది? అదే లేదురా, ఆరు నెలలకు వస్తాను, మూడు నెలలకే వచ్చేసావా, సంతోషంలో తడబడ్డానందే. నా కోడలు పిల్లేదురా, ఎలా ఉన్నావు? నాకేంటతే అబ్బా. మీరు ఎలా ఉన్నారండి? నా గురించి అమ్మగారికి సౌండ్ లేకుండా చెప్పేసేవా? నువ్వు ఇక్కడికి రారా? అదే మీరు వెళ్ళిపోతారు. ఆగండి, మీకు విషయం చెప్పండి. సత్యమ్మ గారి ఇంట్లో అడుగు పెట్టగానే అమ్మగారి కాలు స్లిప్ అయింది, గమనించారా? నాకెందుకో సత్యమ్మ గారి చెప్పు తెగుద్ది. మీ కుక్కరి ప్రోగ్రామ్ ఎలా జరుగుతుందా? అది ఎందుకు అడుగుతావులే? ఇప్పుడు నా వంట ప్రోగ్రామ్ ని అన్ని లాంగ్వేజెస్ కి డబ్బింగ్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ నా ప్రోగ్రామ్ ని నేనే డెవలప్ చేస్తున్నాను. ఎలాగని అడుగు? ఎలా అత్త? అదే, కొండపైన వంట చేయడం, ఏటి ఒడ్డున వంట చేయడం, ఏటి మధ్యన వంట చేయడం, ఇప్పుడు అండర్ వాటర్ లో కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అమ్మా, బిల్డప్ ఇచ్చినంత వరకు చాలు గానీ ఈ రోజు వంట ఏంటో చెప్పండి. ఎవరిది నా బిల్డప్? నీళ్ళు అనుకున్నావా నన్ను? పిల్లల చెడ్డీల దొంగలిచ్చరా, అమ్మాయిల హెయిర్ పిల్ల దొంగలిచ్చరా, బావిలో ఉన్న బక్కని తాడదోసగా దొంగలిచ్చరా, బయట ఉన్న చెప్పల్ని దొంగలిచ్చరా. మీరు అనుకున్నంత చీప్ దొంగని కాదు నేను. ఏయ్ దొంగతనం ఏమిట్రా, హై క్లాస్, లో క్లాస్, టీ క్లాస్ దొంగ వేధవా? మేడం, నా పేరు పిట్టల దొర. ఏయ్ అంటే దొంగ దొరాని పేరు పట్టింది, పేరు చూడు పిట్టల దొర. అయ్యా ఏంటమ్మా కబడ్డీ ఆడుతున్నారు, ఆకలేస్తుందమ్మా, వంట ఏంటో చెప్పండి. అడగరే, బాగుంది, నా కోడలు వస్తుంది కదా అని లేత మేకప్ కొని ముక్కలు ముక్కలుగా కట్ చేసి అన్ని మటన్ ఐటమ్స్ చేశాను. రమ్మా తిందు గాని. సార్ ఏంటి సార్, అమ్మ మటన్ అని చెప్తున్నారు. అయితే ఏంటి ఇప్పుడు? అబ్బా మటన్ అని చెప్పగానే ఆ బాయిగాడు వచ్చి అమ్మగారు ఇంట్లో దూరుతాడు కదా సార్. రానివ్వు. ఏంటి సార్ అసలు భయం లేకుండా మాట్లాడుతున్నారు, మీకేమైంది సార్? ఎప్పుడైతే నా భార్య ఒంటి మీద నేను రహీంని చూశానో అప్పుడే నా భయం మొత్తం పోయింది. ఓకేనా? నేను చాలా దయ్యమా అంటే నేను ఒక్కడే ఒంటరిగా దొరికానా? నేను అయిపోయాను దేవుడు, ఎంత చక్కగా నన్ను యూజ్ చేసుకోండి. మేక తోలు తోక తప్ప అన్ని వండి పెట్టాను. ఏంటో ఒక్కోసారి ఎఫెక్ట్ ఇస్తాడు.